नमस्कार गुरुगर वाग्थविवसंपृ वाग्त्थ प्रतिपत्तः पितर वंदे पार्वती परमेश्वरौ अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यधं देहि च पार्वती माता च पार्वती देवी पिता दो महेेशर बांधवाशभक्ता स्वदेशो भुवन सदाशिवसारंभ शंकराचार्य वन्दे असमदाचार्यपर्यंत वंदे च सोमाय बुधाय मंगळाय राहवे केतवे नम శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మనం ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఎక్కడ చూసినా ఇప్పుడు పాలిటిక్స్ గురించే నడుస్తుంది ఎవరు విన్ అవుతారు ఏం జరుగుతుంది అనే ఈ రసవత్రంగా సాగుతుంది ఈసారి బీఆర్ఎస్ వస్తుందంటారా కాంగ్రెస్ వస్తుందంటారా గురుగారు మనము గమనించుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఏదైతే ఫలితాలు కానీ సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రాన్ని బేస్ చేసుకునే చెప్పేటువంటి విధానం తప్ప వ్యక్తిగతంగా ఎవరము కూడా దీనికి సంబంధించినటువంటిది చెప్పట్లేదు నాకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయంలో ఎవరి మీద వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి ప్రేమ అభిమానం కానీ వ్యక్తిగతమైన ద్వేషము కానీ నా నాకు సంబంధించింది కాదు కాబట్టి కేవలం ఈ యొక్క శాస్త్రాన్ని అనుసరించి నాకు అందుబాటులో వచ్చినటువంటి వివరాలను దృష్టిలో పెట్టుకొని నేను మీకు తెలియచేస్తున్నాను కాబట్టి వీక్షించేటువంటి డెవస్నరీ ప్రేక్షకులు కూడా ఇది ఒక శాస్త్రంలో ఉన్నటువంటి మర్మాల గురించి తెలియచేసినటువంటి ప్రోగ్రామ్గా మనం చూద్దాం ఇక గమనించుకున్నట్లయితే కేసీఆర్ గారి జాతకము రేవంత్ రెడ్డి గారి జాతకాన్ని ఎందుకంటే ప్రస్తుతం రెండు పార్టీలు లీడింగ్లో ఉన్నాయి కాంగ్రెస్ అనగా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్గా తెలంగాణని తెచ్చినటువంటి పార్టీగా బీఆర్ఎస్గా రెండు పోటా పోటీగా బరిలో ఉన్నాయి కాబట్టి ఇవి ఈ రెండింటి మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ తత్వం ఎక్కువగా ఉన్నది బీజేపీ కూడా పోటీ చేస్తుంది కానీ ఎక్కువగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ రెండు పార్టీల మధ్యనే ఎక్కువగా జనాల యొక్క అభిప్రాయాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు పార్టీల యొక్క అధ్యక్షులని దృష్టిలో పెట్టుకొని నాకు అంది వచ్చినటువంటి వివరాలు అనగా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం కేసీఆర్ గారిది సంబంధించి చూసినట్లయితే కర్కాటక రాశి ఇక కేసీఆర్ గారి జన్మలగ్నం చూస్తే లగ్నాత్తు దశమంలో శని ఉచ్చస్థితి లాభస్థానాధిపతి అయినటువంటి లాభంలో కుజుడు ఉండడం రాహు వ్యయస్థానంలో స్థితి పొంది ఉండడం ఇక బుధ రవి శుక్రుల యొక్క కలయిక కుటుంబ స్థానంలో ఉండడం పంచమ స్థానంలో గురువు ఉండడం కేతువు షష్టమ స్థానంలో చంద్రుడు సప్తమ స్థానంలో ఇక్కడ కేసీఆర్ గారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా మనకు వీరికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకునేటువంటి పరిజ్ఞానంలో భాగంగా మొట్టమొదటి గుర్తుకొచ్చేటువంటిది అద్భుతమైనటువంటి వాక్పటిమ మరియు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మేధో సంపత్తి అనగా ఏ వ్యక్తి జాతకంలోనైనా కానీ గ్రహం బలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి అపూర్వమైనటువంటి మేధావిగా ఉంటాడు అలాగే వాక్స్థానాధిపతి బలంగా ఉంటే తన వాక్ చాతుర్యంతో ప్రజల్ని సమ్మోహన పరిచేటువంటి స్థితి ఉంటుంది ముఖ్యంగా రాజకీయ నాయకుడికి కావాల్సినటువంటి లక్షణాలు ఇవి ప్రధానంగా ఉండాలి ఎందుకనంటే అన్ని సబ్జెక్టులలో పరిపూర్ణముగైనటువంటి జ్ఞానం లేకపోయినా ఆ సబ్జెక్టులో కొంతైనా ప్రవేశం ఉండాలి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కేసీఆర్ గారు బహుభక్తిపరుడు శాస్త్రాన్ని దైవాన్ని సంపూర్ణముగా హిందూ మత విశ్వాసాలని సంపూర్ణముగా పాటించేటువంటి వ్యక్తి ఆచార వ్యవహారాలని సంపూర్ణంగా పాటించేటువంటి వ్యక్తి ఈ యొక్క గుణం ఎక్కడి నుంచి వచ్చింది లగ్నాప్తు పంచమ స్థానంలో గురువు యొక్క స్థితి అట్టి గురువు పూర్వపుణ్య స్థానంలో స్థితి పొంది ఉండి స్థానాన్ని కర్మస్థానాన్ని అనగా మోక్షస్థానాన్ని మరియు లగ్నాన్ని వీక్షించడం చేత గొప్ప తెలివితేటలు ఒకసారి చూడగానే జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా వారి సొంతంగా చెప్పబడుతుంది ఇక గమనించుకున్నట్లయితే వాక్స్థానం తన యొక్క వాక్పటిమ చేత అనగా ఆ వాక్కులో ఏదో ఆకర్షణ అనేటువంటిది ఆ వాక్స్థానాధిపతి బలంగా ఉండడం ఇక్కడ చెప్పిన మాట చెయ్యడు చేయని మాట చెప్తాడు అనేటువంటి నానుడు కూడా కేసీఆర్ గారి జాతకరీత్యా మనకు బయట పబ్లిక్లో కనబడుతుంటుంది కాబట్టి ఇక్కడ గమనించుకుంటే ఇక్కడ ఏంటి అని అంటే ప్రధానంగా వాక్స్థానాధిపతి అయినటువంటి వాడు శని భగవానుడు శని భగవాను యొక్క స్థితి కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జాతకరీత్యా లగ్నాధిపతి అయినటువంటి శని వాక్స్థానాధిపతి కూడా అవ్వడం అట్టి వాక్స్థానాధిపతి శని దశమ స్థానంలో దిగ్బలుడై ఉచ్చస్థితి పొంది ఉండడం ఈ కారణం చేత ఎవరి నక్షత్రంలో ఉన్నాడు రాహు నక్షత్రంలో ఉన్నాడు ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి పదవి లభించాలన్నా రాజకీయ పార్టీ ఉన్నతమైనటువంటి భవిష్యత్తు స్థానంలో నిలబడి ఉండాలన్నా రాహు యొక్క అనుగ్రహం కావాలి రాహు యొక్క అనుగ్రహం లేకపోతే ఏ వ్యక్తి కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోలేడు అటువంటి వ్యక్తిగతమైనటువంటి జాతకం లగ్నాధిపతి శని రాహు నక్షత్రంలో ఉండడం అటు రాహువు ఈ యొక్క గురు రాశిలో స్థితి పొంది ఉండడం ఈ కారణం చేత ఎందుకు రాహు యోగవంతుడయ్యే అయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకున్నాం అద్భుతమైనటువంటి గ్రహ సంపత్తి రవి బుధుల యొక్క కలయిక ఇది స్థిర స్థిరమైనటువంటి యోగాన్ని అనగా గమనించుకున్నట్లయితే స్థిర రాశిలో రవి బుధుల యొక్క కలయిక జన్మ యోగకారకుడు అయినటువంటి శుక్రుడు పంచమ నవ దశమాధిపతి అయినటువంటి శుక్రుని యొక్క కలయిక స్థిర రాశిలో ఉండడం అద్భుతమైనటువంటి యోగంగా చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి శని ఉచ్చస్థితి లాభాధిపతి చతుర్థాధిపతి యోగకారుకుడైనటువంటి కుజుడు కూడా స్థితి చంద్రుడు స్థితి ఈ కారణం చేత గమనించుకున్నట్లయితే దాదాపుగా మూడు గ్రహాలు స్వక్షేత్ర స్థితిలో ఉండడం వీరి జాతకంలో చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో సంజయ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో జర చేరడం జరిగింది ఆ సమయంలో చూసుకుంటే శని మహాదశలో అనగా శుక్రుని యొక్క దశలో శని యొక్క అంతర్దశ జరుగుతుండగా వీరికి రాజకీయ రంగ ప్రవేశం జరిగింది శుక్రమహాదశలో శని అంతర్దశ కాబట్టి ఇక్కడ గమనించుకుంటే శని దశమా శని దశమక్షేత్రంలో ఉండి దశమాధిపతి అయినటువంటి శుక్రుని యొక్క దశలో శని అంతర్దశలో ఉండగా కరెక్టుగా జాతకరీత్యా వీరికి రాజకీయ రంగ ప్రవేశం అనేటువంటిది ఆ సమయంలో జరిగింది ఇక గమనించుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో టీడీపీ పార్టీలోకి రావడం అంచలంచలుగా ఆ స్థానంలో అప్పటికి ఉన్నప్పటికీ కూడా మోహన్ రావు గారి చేతిలో ఓడిపోవడం తదనంతరం ఈ ఎయిటీ త్రీ తర్వాత ఎయిటీ ఫైవ్లో ఎలక్షన్స్లో గెలుపొందడం ఇవన్నీ కూడా జరగడం జరిగింది ఆ ఎయిటీ త్రీ దారభ్యత ఇప్పటివరకు కూడా రాజకీయ ప్రస్థానంలో తనదైన తనదైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితిని పొంది ఉన్నటువంటి జాతకంగా చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే జన్మించిన లగ్నానికి యోగించే గ్రహాలు శని శుక్ర రాహు బుధ కాబట్టి వీరి జాతకానికి కనుక పరిశీలన చేసినట్లయితే శుక్రమహాదశలో అరంగ్రేటం చేయడం జరిగింది ఇక రవి మహాదశ ఎనభై ఆరు నుంచి తొంభై రెండు మహాదశ తొంభై రెండు నుంచి రెండు వేల రెండు వరకు తదనంతరం వచ్చినటువంటి మహాదశ రెండు వేల రెండు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఇక్కడ రెండు వేల ఒకటో సంవత్సరంలో తన యొక్క పార్టీకి అనకే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీని అనగా టీఆర్ఎస్ పార్టీని స్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంలో ఇక్కడ రవి మహాదశలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు ఎందుకంటే జన్మించినటువంటి లగ్నానికి అష్టమాధిపతి పాపి అయినటువంటి రవి యొక్క దశ ఎనభై ఆరవ సంవత్సరం నుంచి తొంభై రెండు వరకు ఉండడం రవి మహాదశ తొం తొంభై రెండు నుంచి రెండు వేల రెండు వరకు ఉన్నటువంటి చంద్రమహాదశ కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ చలరాశిలో జన్మించినటువంటి వ్యక్తికి యోగ అవయోగాన్ని కలిగించేటువంటి చంద్రుని యొక్క దశలో ఏర్పడడం ఈ కారణం చేత చంద్రుని యొక్క దశ కొంత ఇబ్బందికరంగా మారడం జరిగింది అందువల్ల పార్టీ నుంచి వైదొలగడం తదనంతరం రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం అయితే తాను ఏది నమ్ముకున్నాడో అటువంటి పార్టీని లక్ష్యంగా చేసుకొని అనగా తన యొక్క లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకొని తొంభై ప రెండు వేల రెండు నుంచి రెండు వేల తొమ్మిది వరకు పోరాడినటువంటి సందర్భం తదనంతరం రాహు మహాదశ అయితే ఈ రెండు వేల రెండు నుంచి రెండు వేల తొమ్మిది కాలంలో జన్మించిన లగ్నానికి యోగకారకుడైనటువంటి కుజుని యొక్క దశ రావడం కుజుడు లాభస్థానంలో ఉండడం తన యొక్క ప్రస్థానాన్ని చేరుకునే దశలో అనూహ్యమైనటువంటి మలుపు అనేటువంటిది జరిగింది ఎందుకనంటే రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి రాహు మహాదశ ప్రారంభమైంది ఈ రెండు వేల తొమ్మిదిలోనే మనకు ఎలక్షన్స్ జరగడం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్లు జరగడం ఆ రెండు వేల పద్నాలుగు నుంచి అప్రతహితమైనటువంటి తన యొక్క జైత్రయాత్రని కొనసాగించాడు ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లుగా రాహు మహాదశ అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరదీస్తుంది రాహు వీరి యొక్క జీవితంలో సంపూర్ణముగా రాహు మహాదశనే అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వడానికి గల కారణం కూడా మీకు తెలియజేస్తాను జన్మించిన లగ్నాధిపతి అయినటువంటి శని రాహు నక్షత్రంలో దిగ్బలుడై ఉచ్చస్థితిలో పొంది ఉండడం అట్టి మహాదశ రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి ప్రారంభమవడం ఈ కారణం చేత రెండు వేల తొమ్మిది నుంచి జూన్ నుంచి ప్రారంభమైనటువంటి రాహు మహాదశ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం జూన్ వరకు ఉంటుంది అందుకనే ఈ రాహు మహాదశలో ఇతను అనగా కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి జైత్రయాత్రని తన యొక్క జీవితంలో ప్రారంభమవడం జరిగింది తన జీవిత లక్ష్యాన్ని అనగా తెలంగాణ ప్రాంతాన్ని సాధించాలనేటువంటి యొక్క లక్ష్యము జీవితంలో నెరవేర్చుకున్నారు అందుకనే ఈ రాహు మహాదశ యోగించింది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అనగా రెండు వేల పద్నాలుగు జూలై నుంచి ఏం జరిగింది రాహు మహాదశలో శని అంతర్దశ జరిగింది కాబట్టి శని అంతర్దశ అంటే జన్మించే జన్మించినటువంటి యోగ గ్రహాలు జన్మించిన లగ్నానికి యోగ గ్రహాలు శని బుధ రాహు శుక్ర కాబట్టి శని అంతర్దశ రెండు వేల పద్నాలుగు జూలైలో ఉన్నప్పుడు మనకు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్ ఏర్పడడం జూన్లో క్యాబినెట్ రావడం ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ తన యొక్క ప్రభంజనాన్ని సృష్టించి తెలంగాణలో మొట్టమొదటి పార్టీగా స్థాపించినటువంటి వ్యక్తిగా మొట్టమొదటి తెలంగాణకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో ఏర్పడడం జరిగింది దీనికి గల కారణం చూసుకుంటే రాహు మహాదశలో శని అంతర్దశ ప్రభావము ఎక్కువగా ఉన్నది ఇక గమనించుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మళ్ళీ ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎన్నికలు జరిగినటువంటి దారభ్యత మనం చూసుకున్నట్లయితే ఆ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ విజయానికి కూడా కల కారణం ఇంతకుముందే చెప్పుకున్నాం రాహు శుక్ర బుధ మరియు ఈ సంబంధించినటువంటి శని ఈ నాలుగు గ్రహాలు యోగిస్తాయి రాహు మహాదశలు శని అంతర్దశ రెండు వేల పద్నాలుగు జులై నుంచి రెండు వేల పదిహేడు మే వరకు అలాగే తదనంతరం వచ్చినటువంటి రెండు వేల పదిహేడు మే నుంచి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ వరకు ఈ సంబంధించినటువంటి బుధ మహర్దశ బుధ అంతర్దశ రాహు మహాదశలో బుధ అంతర్దశ కాబట్టి సంపూర్ణముగా ఈ యొక్క రెండవసారి ముఖ్యమంత్రి కూడా వీరు ఏర్పడడం జరిగింది ఈ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక ఈ దఫా అత్యద్భుతమైనటువంటి టఫ్ సిచ్యుయేషన్ అనేటువంటిది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారికి ఏంటనంటే తెలంగాణని ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ అలాగే తెలంగాణని పట్టుదలతో సాధించుకున్నటువంటి పార్టీగా బీఆర్ఎస్ రెండు కూడా పోటా పోటీ తత్వంతో ఉన్నాయి ఈ రెండింటి పార్టీల్లో ఎవరికి విజయావకాశాలు ఉన్నప్పుడు రాజు యొక్క జాతకాన్ని ఆధారంగా చేసుకుని మనం నిర్ణయించుకోవడం అనేటువంటి జరుగుతుంది ఒక యుద్ధంలో గెలవాలంటే సైనికుల యొక్క ప్రాణత్యాగము కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉండేటువంటి విషయంతో పాటు రాజు యొక్క జాతక ప్రకారం కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఈ దఫా మూడవసారి కూడా మళ్ళీ వరిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా చర్చించుకున్నట్లయితే ఇప్పుడు రాహు మహాదశలో వీరి జాతకరీత్య ప్రధానంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా అంటే రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడో తారీఖు వరకు కూడా రాహు మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే అద్భుతమైనటువంటి యోగము కనబడుతుంది ఈ రాహు మహాదశ యావత్తూ కూడా వీరు సంపూర్ణమైనటువంటి రాజకీయ భవిష్యత్తులో ఉంటారు కాబట్టి ఇక్కడ శుక్రుడు కూడా జన్మించినటువంటి లగ్నానికి పంచమ దశమాధిపతి అవ్వడం అట్టి శుక్రుడు జాతకరీత్యా ఈ సంబంధించినటువంటి వాక్స్థానము ధనస్థానంలో స్థితి పొంది ఉండడం అట్టి శుక్రుడు రాహు నక్షత్రంలో ఉండడం ఇక ఊహించనటువంటిదే జరుగుతుంది ఖచ్చితంగా మూడోసారి కూడా వీరే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాకపోతే కొంత టఫ్ సిచ్యుయేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది కానీ అనూహ్యముగా మళ్ళీ ప్రజల అంచనాలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే అంచనాలు పెట్టుకొని వీరికి వస్తాయి వారికి వస్తాయని చెప్పి ఏదేదో అనుకుంటున్నారో వాటన్నిటినీ అధిగమించే విధంగా మళ్ళీ దైవానుగ్రహం చేత ఖచ్చితంగా ఈ మూడవసారి కూడా దఫా పీరే ముఖ్యమంత్రిగా అవుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ రాహు మహాదశ అనేటువంటిది రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు ఉంది కాబట్టి ఇప్పుడు గమనించుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఏడు తర్వాత మహాదశ ప్రారంభమవుతుంది మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్షన్స్ రెండు వేల ఇరవై మూడులో అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాబట్టి ఈ గురు మహాదశ వీరికి స్థానాన్ని కలిగించేటువంటి దశ కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కేసీఆర్ గారు మూడో దఫా ముఖ్యమంత్రిగా అవుతారు ఇక రేవంత్ రెడ్డి గారి జాతకాన్ని కనుక పరిశీలన చేసుకున్నట్లయితే మనకు అందినటువంటి వివరాల ప్రకారం వీరి యొక్క రాశి తులారాశిగా చెప్పబడి ఉంది ఈ తులారాశిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రస్తుతం గమనించుకున్నట్లయితే ఇక నడుస్తున్నటువంటి దశ శని మహాదశలో జరుగుతుంది ఇక శని మహాదశలో జరుగుతున్నటువంటిది గురువు యొక్క అంతర్దశ ప్రస్తుతం కాబట్టి ఇక్కడ గమనించుకున్నటువంటి అంశం ఏంటనంటే జన్మించినటువంటి రాశిని దార్భ్యత చూసుకుంటే గురువు తృతీయ సష్టమాధిపతి అవ్వడం అట్టి గురువు స్థానంలో ఉండడం శత్రుక్షేత్రంలో ఉండడం ఈ కారణం చేత సష్టమనంటే చెమటోడ్చడం కష్టపడడం అంటే ఏంటి ఒక బ్యాటింగ్ చేసేటువంటి వ్యక్తి క్రీజ్లోకి ఉన్నాడు వచ్చాడు అని అంటే సెంచరీ కొట్టేంత వరకు చాలా శ్రమ పడతాడు అలవోకగా కాదు యాభై రన్లు చేరుకునే వరకు ఒక మైలురాయి యాభై నుంచి డెబ్బైకి డెబ్బై నుంచి వందకి చేరుకోవాలంటే అనేక మైలు మైలురాయిల్ని దాటాల్సి వస్తుంది కష్టపడాల్సి వస్తుంది అటువంటి చెమడోడ్చాల్సినటువంటి ఈ యొక్క శని మహాదశ రాశికి యోగకారుకుడే శని సందేహమే లేదు నీచస్థితి పొందినప్పటికీ కూడా రిట్రాగేషన్లో ఉన్నాడు కాబట్టి శని సంపూర్ణమైనటువంటి రాజయోగం అందుకనే రెండు వేల ఆరు నుంచి కూడా వీరు ఎమ్మెల్యేగా ఎన్నుకవుతూనే వస్తూనే ఉన్నారు ఎక్కడా కూడా పోరాటం వీరికి కూడా అద్భుతమైనటువంటి దశే జన్మించిన లగ్నానికి శని జన్మించినటువంటి రాశి నుంచి చూసుకుంటే శని యోగకారకుడు శని నీచ స్థితి పొంది ఉన్నారు రిట్రాగేషన్లో ఉన్నాడు కాబట్టి నీచభంగ రాజయోగం కలిగి ఉచ్చస్థితి ఫలితాన్ని పొందుతాడు కాబట్టి రెండు వేల ఆరు నవంబర్ నుంచి వీరికి ఎన్నికలలో ఎప్పుడూ కూడా అపజయమంటూ జరగలేదు ఖచ్చితంగా గెలుస్తూనే వస్తున్నారు ఈసారి కూడా గెలుస్తారు కాకపోతే వీరు అధినాయకుడుగా ఉన్నటువంటి పార్టీకి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు కూడా శని మహాదశలో గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది ఇటు గురువు శత్రుక్షేత్రంలో స్థితి పొంది ఉండడం అలాగే ఈ గురువు జన్మించినటువంటి రాశికి తృతీయ షష్టమాధిపతి అవ్వడం చెమటోడ్చి బాగా కష్టపడాలి అనేటువంటి అనగా సంబంధించినటువంటి చూసుకుంటే శని మహాదశలో గురు అంతర్దశలో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి రోజున గనక మనం చూసుకున్నట్లయితే శని మహాదశలో గురు అంతర్దశలో మరియు శని దశ ఇక ఆ ఎలక్షన్స్ జరిగేటువంటి రోజు కానీ ఎలక్షన్స్ రోజున వెలువడేటువంటి వాటి విషయాన్ని గనక గమనించుకున్నట్లయితే ముప్పయో తారీఖు నవంబర్ ఎలక్షన్స్ జరుగుతాయి అప్పటికి కూడా సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ శుక్రుడు అస్తంగత దోషించింది ఉండడం జన్మించినటువంటి రాశి రాశికి రాశి అష్టమాధిపతి అవ్వడం ఈ కారణం చేత శుక్రుడు యోగించేటువంటి గ్రహము ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ పార్టీకి సామాన్యమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇక వీరి జాతకరీత్యా కేసీఆర్ జాతకరీత్యా గమనించుకున్నట్లయితే ఎందుకు ఏ విధంగా ఫలితాలు అనుకూలిస్తాయి ఆ రోజున జరిగేటువంటి ఎలక్షన్స్ డేట్కి సమయానికి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ రోజున వీరి జాతకరీత్యా మనం చూసుకున్నట్లయితే మహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ అట్టి శుక్రుని యొక్క అంతర్దశలో ముప్పయో తారీఖు ఏమవుతుంది చూసుకున్నట్లయితే రాహు మహాదశలో సంబంధించి శుక్రుని యొక్క అంతర్దశ కేసీఆర్ గారి జాతక రీత్య కాబట్టి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించేటువంటి రోజు ముప్పయో తారీఖు రోజున వీరికి ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు రాహు మహాదశలో శుక్రుని యొక్క అంతర్దశలో బుధుని యొక్క కేతు యొక్క ప్రత్యంతరదశ గురువు యొక్క విదశ బుధుని యొక్క సూక్ష్మదశ అంటే ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు కూడా బుధుడు పాలిస్తున్నాడు ఆ సమయంలో తదనంతరం ఈ యొక్క ఒంటి గంట తొమ్మిది నిమిషాలు ముప్పైవ తారీఖు రోజున మధ్యరాత్రి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా కేతువు సో కేతువులో ఆ మధ్యాహ్నం విషయం పక్కకు పెట్టుకుంటే మిగతా ఉండేటువంటి దశలన్నీ కూడా అంత విదశలన్నీ కూడా సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వీరికి అనుకూలించేటువంటి గ్రహాలే ఉన్నాయి కాబట్టి తప్పకుండా మూడవసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అవుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వీక్షించేటువంటి డెవస్టరీ ప్రేక్షకులలో గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి అధినాయకుడైనటువంటి కేసీఆర్ నక్షత్రమే ముప్పయో తారీఖు రోజున కూడా ఉండడం ఆ రోజున కూడా ఆశ్లేష నక్షత్రం ఉండడం వీరికి జన్మ నక్షత్రం రోజునే ఈ సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరగడం అలాగే మూడవ తారీఖు రోజున ఫలితాలు అనేటువంటి ఏర్పడుతున్నాయి క్షేమతరాల్లో ఫలితాలు ఏర్పడుతున్నాయి కాబట్టి వీరికి సర్వే సర్వత్రా ఎలక్షన్స్ జరిగే రోజు కానీ అలాగే ఎలక్షన్ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చే రోజు కానీ అనుకూలంగా వీరికి ఉండడం చేత వీరికి మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక అంటే స్వాతి విశాఖ అన్నది జ్యేష్ఠ మూల చిత్త స్వాతి విశాఖ జ్యేష్ఠ ఇక రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మ నక్షత్రాన్ని బేస్ చేసుకొని పోలింగ్ జరిగే రోజు అయితే ప్రత్యక్తార ఉంది కాబట్టి పోలింగ్ జరిగేటువంటి రోజున ప్రత్యక్తార ఉండడం చేత ఆ పార్టీ ఏ పార్టీకి అయితే నాయకత్వం వహిస్తున్నాడో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫలితాల్లో కొంత మార్పులు జరుగుతాయి తద్వారా అనుకూలమైనటువంటి ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి జరగడం అలాగే రేవంత్ రెడ్డి గారికి ఆ యొక్క ఎలక్షన్స్ జరిగే రోజున ప్రత్యక్ష రావడం ఆ ఉన్నటువంటి నక్షత్రం ఈ కారణం చేత అనుకూలమైనటువంటి వాతావరణం బీఆర్ఎస్కే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు